వన్డే ప్రపంచక ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓటమిని జీర్ణించుకోలేక తిరుపతిలో ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. తిరుపతి మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్, కెప్టెన్ రోహిత్, ఇతర ప్లేయర్లు కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు చూస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. అతన్ని తిరుపతిలోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓటమిని జీర్ణించుకోలేక తిరుపతిలో ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, చందు, ఏదైతే క్రికెట్ ఫైనల్స్ నిన్న జరిగిందో ఆ మ్యాచ్ ని తిలకిస్తూ కూడా ఒక క్రికెట్ వీర అభిమాని గుండెపోటుతో మృతి చెందిన ఘటన చాలా విషాదకరంగా నింపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం దుర్గ సముద్రం గ్రామం చెందినటువంటి జ్యోతి కుమార్ యాదవ్ బీటెక్ కూడా చదివి ఇంజనీరింగ్ పనులు చేస్తున్న పరిస్థితి, అయితే నిన్న ఫ్రెండ్స్ తో కలిసి జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ తిలకిస్తున్న సమయంలో రాత్రి 9 గంటల సమయంలో కూడా అతనికి గుండెపోటు రావడంతో కూడా ఒక్కసారిగా అక్కడి నుండి హాస్పిటల్ తరలిస్తున్న మార్గం మధ్యలోనే అతను మృతి చెందినట్లు కూడా డాక్టర్లు అయితే ధృవీకరించారు. నిన్న మొత్తం కూడా చంద్రగిరి నియోజకవర్గంలో బిగ్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేసి క్రికెట్ అభిమానుల కోసం భారీ ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఏదైతే దుర్గ సముద్రంలో ఉన్నటువంటి జ్యోతి కుమార్ యాదవ్ కూడా ఫ్రెండ్స్ అందరితో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. భారత్ ఓటమి చెందుతున్న తరుణంలో కూడా అతనికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కూడా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి తమ మిత్రులందరూ కూడా అతన్ని ఆటోలో కూడా అక్కడ నుండి కూడా హాస్పిటల్ తీసుకున్న తరుణంలో దారు మార్గం మధ్యలోనే కూడా అతను చనిపోయినట్లు కూడా ధృవీకరించడంతో కూడా ఒక్కసారి వాళ్ళ కుటుంబంలో విషాదం నింపుకోలేదు. దీంతో అక్కడ నుండి కూడా ఏదైతే పార్థివ దేహాన్ని తీసుకుని దుర్గ సముద్రానికి తరలి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మోహన్.